శ్రీ మలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం మంగళవారం ఘనంగా జరిగింది। పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటి రోజైన కనుమ పండుగ నాడు జరుగుతుంది। అధిక మాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటి రోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ। శ్రీవారి ఆలయంలో ప్రాంత కాలారాధన పూర్తి అయిన తర్వాత శ్రీ మలయప్పస్వామివారు తిరుచిపై తిరుమలలోని పాప వినాశన మార్గంలో గల పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు। శ్రీవారికి ఆస్థానం, నివేదన, హారతులు ఇచ్చారు। ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వేదములేని నివాసముట విమల నరసింహ, కొండలలో నెలకొన్న నారాయణతే నమో నమో తదితర సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు। తరువాత ఉభయదారులకు తాళ్లపాక వారికి మఠం వారికి మర్యాదలు చేశారు। వేద పారాయణదారులు సందర్భానుసారంగా వేద మంత్రాలను పఠించారు। అనంతరం పంచాయుధ మూర్తిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి శంఖం, చక్రంతో పాటు ఖడ్గం, గద, ఈటె, విల్లు, బాణం తదితర ఆయుధాలు ధరించి పారువేటకు వెళ్లారు। శ్రీ మలయప్పస్వామి వారి తరపున టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డితో పాటు అర్చకులు శ్రీ రామకృష్ణ దీక్షితులు ఈటెను 3 సార్లు విసిరారు। భక్తులు ఆనందంతో ఈ ఘట్టాన్ని తిలకించారు। దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే ఈ పారువేట అంతరార్థం। ఆ తరువాత శ్రీ మలయప్పస్వామి వారు పారువేట మండపం నుంచి మహాద్వారానికి వచ్చి హతిరాంజీ వారి బెత్తాన్ని తీసుకొని సన్నిధికి వేంచేయడంతో పారువేట ఉత్సవం ముగుస్తుంది। ఈ ఉత్సవం కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు।